फिर इसको सत्य है बच्ची का पैसे అది ఉంటతయ్య కళ్ళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు ఎప్పుడు పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య నాకెవ్వడు లేదు అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య అలా అనకు బాబు మీ నాన్న బ్రతికే ఉన్నాడు తప్పకుండా ఏనాడో ఒకనాడు వస్తాడు పోనీలే తాతయ్య ఇప్పుడు ఆ సంగతి ఎందుకు కావాలి బాబు నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్లే అవుతుంది మీ నాన్న సహాయానికి పోవలసింది అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య తెలుసని కాదు కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతుడున్నాడు ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం ఓహో ఆయనే నీ చదువుకు సహాయం చేస్తాన్నాడు బాబు అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుస్తుందన్నమాట తెలియవచ్చు కనుక్కుందాం తాతయ్య తాతయ్య అయితే నేను మా నాన్న చూస్తానన్నమాట మనోహరం ఏమండి ఏడండి అబ్బాయి మనోహరం వాడు మనోహరం కాదు మన ప్రాణహరం మొదలెట్టారు వాడే మీ సొమ్ము తిండలేదు మీరేమీ వాడిని అనక్కర్లేదు అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు అడగను కానీ అబ్బాయి క్లబ్లో ఉన్నాడు ఒకసారి ఫోన్ చేయండి బాబా టైం అయిపోతుంది లేవండి జరుచుకున్నావా మమ్మీ నేను మనోహరాన్ని కాదు ప్రాణహరాన్ని చిచ్చి లక్ష్మీ భట్టి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గారి మనవడివి ఏం బుద్ధులు రాయివి మమ్మీ అసలే నాన్నకు నేనంటే చాలా కష్టం నాన్న ఎదురుగా అన్నామంటే నాకు చాలా ఇన్సల్ట్ అవమానం ఇట్లాంటి కొడుకులు కన్నందుకు నీ నాన్నకే ఇన్సల్ట్ మనకేమిరా గుడ్ వెరీ గుడ్ సరే గాని నువ్వు లోపలికి పోయి క్షణాలనే జస్ట్ మార్చురా ఎందుకు మమ్మీ క్లబ్ లో మీటింగ్ ముందు వెళ్ళాలి అప్పుడు అరగంట లేట్ అయిపోయింది పదకొండు రోజులు పో మమ్మీ ఆంధ్రదేశంలో అనుకున్న టైంకి మీటింగ్లు మొదలు పెడతారా నువ్వు పదరా అంటుంటే అదికాదు మమ్మీ అమ్మా విశ్వనాథం గారు ఉన్నారా ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పరాదు వారితోనే మాట్లాడాలి అబ్బో ఏమిటో అంతటి మహత్కార్యం స్కూళ్ళని కళలని దేవుళ్ళని ఏదో పేరు చెప్పి చందాలు వసూలు చేయడం అవన్నీ దిగమిగి కూర్చోవడం ఇదో రకం హై క్లాస్ దోపిడీ ఈసారైనా డబ్బు తెచ్చావా ఒట్టి చేతులతోనే వచ్చావా తీసుకొచ్చాను బాబు లోపల కదా నన్ను గయ్యాన్ని చేయాలని కానీ ఏ ఆ మాట ముందే చెప్తే నోటి ముచ్చాలు ఏమైనా రాలిపోతాయా నాయన మనోహరం కష్టమో నిష్ఠూరమో పడి ఇన్నాళ్ళు సాక్కొచ్చాను ఇక నీ సహాయంతోనే వాడు బుద్ధిలోకి రావాలయన మావయ్య కన్న కొడుక్కి చదువు చెప్పించడం కూడా సహాయం అది నా కర్తవ్యం కాదు తండ్రిని బ్రతికుండు కూడా చచ్చిన వాడితో సమానమై అలా అనుకు నాయన అలా అనుకు బాబు వాడు తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడిపోతున్నాడు ఏం చేస్తావు ఏ తీసుకురాలేకపోయారా కళ్ళతోనైనా చూసుకునేవాడిని వచ్చాడు కానీ ఎందుకులే బాబు లక్ష్మీపతి గారికి మాట ఇచ్చాం పైగా ఈ రహస్యం బయటికి పొక్కిందంటే నీకు ఏమాత్రం సుఖం కూడా లేకుండా పోయాయి సుఖ మావయ్య ఇది ఈ ఉత్తరం తీసుకెళ్ళండి అంతా అందులోనే రాశా బాబును వారికి అప్పగించండి కావలసిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు మంచిది నాయన ఇది నువ్వేం బాధపడవద్దు నాయన అంతా మన మంచి కోసం నమస్కారం అండి నమస్కారం అండి అండి కూర్చోండి ఏంటంటే మీరు కూర్చుంటారా మేము నిలబడమంటారా అయ్యా కూర్చోండి అబ్బాయి ఎక్కడ అబ్బాయి అక్కడ బయట వరండాలో కూర్చోబెట్టానండి నమస్కారం నమస్కారం గారా కాదండి గారు
నా పేరు శంకర్. శంకరుడు గారా? అవునండి గారు. అక్క ఇంకే అదిగో మూడో నేత్రం, అది జటాజుటం. ఏవండి నెత్తి మీద గంగలేదేవండి? మా ఊరు చెరులో ఉందండి. కాస్త తన్విస్తే నెత్తిన ఎక్కడ నున్నావా? ఎక్కి కూర్చో. తడ మీదకి పార్వతి కావాలిగా, నువ్వు కూర్చుంటావా? బాబు గారు లోపలికి రండి.